All birds find shelter during the rain, but eagle avoid rain by flying above the clouds. Problems are common, but attitude makes difference. ఈ వాక్యాన్ని మన గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. అది ఏమిటంటే, అన్ని పక్షులు వర్షం పడేటప్పుడు తమ తమ గూడులో వెళ్తాయి, కానీ డేగా వర్షాన్ని నివేరించి మబ్బుల కన్నా ఎత్తు ఎగురుతుంది. అందరి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ ఆ కష్టాలని చూసే విధానం మారాలి. దాని ద్వారా మీకు మార్గాలు ఏర్పడతాయి. గద్దలాంటి డిఫరెంట్ ఆలోచన ఉన్న వ్యక్తులకు ఇది ఒక సువర్ణ అవకాశం. రెన్యూయబుల్ అండ్ గ్యాస్ సెక్టర్లో మీ స్వాగతం. ఇక్కడ $1 trillion బయోఫ్యూల్ ఇండస్ట్రీస్లో 3rd-4th జనరేషన్ టెక్నాలజీ కంపెనీలో మీరు ఉద్యోగులు అయ్యే సువర్ణ అవకాశం ఉంది. ముందుగా మనం ఈ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. గ్లోబల్ వార్మింగ్ మీకు తెలిసింది. ఈ వరల్డ్లో మెయిన్ ప్రాబ్లం గ్లోబల్ వార్మింగ్. దీని ముఖ్య కారణం ఫాసిల్ ఫ్యూల్, ఎగ్జాంపుల్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటివి. ఎన్నో కోట్ల సంవత్సరాల ముందు ఈ భూగోళం పైన డైనోసర్లు లాంటి పెద్ద ప్రాణులు ఉండే. అప్పుడు అంతరిక్షం నుంచి ఉల్కపాతం భూమిపైన పడింది. దాని తర్వాత సునామీ, భూకంపం వచ్చాయి. ఆ మహాప్రలయం వల్ల జీవించే ప్రాణులు ఇంకా వనస్పతులు చనిపో, వాటి యొక్క అవయవాలు భూగర్భంలో నాటుకుపోయాయి. భూగర్భంలో పెరుగుతున్న ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత కారణంగా క్రూడ్ ఆయిల్ మరియు క్రూడ్ గ్యాస్ మార్పిడి, ఇవిటిని భూమిలో నుంచి ఆయిల్ వెల్ ద్వారా తీయబడుతుంది. క్రూడ్ ఆయిల్ని ఫిల్టర్ చేసి పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి మరెన్నో చేస్తారు. ఇవిటిని మనం ఉపయోగం చేయడం వల్ల సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే, మరి ఇంకా 2 degrees Celsius టెంపరేచర్ గనక పెరిగితే మనం ఒక పొల్యూషన్ లోకంలో వెళ్తే తిరిగి రావటం బాగా కఠినమవుతుంది. ఇంకా క్రమక్రమంగా భూమి వినాశం, గ్లోబల్ వార్మింగ్ ఆపటానికి మనకు ఒక పొల్యూషన్ ఫ్రీ సొల్యూషన్ అవసరం. అదే రిన్యూయబుల్ క్లీన్ ఫ్యూల్ అంటే బయోఫ్యూల్. దీని ద్వారా మనం పొల్యూషన్ కంట్రోల్ చేయగలం. ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే చెత్త. మరి ఈ చెత్త చెదారం వల్ల దోమలు మరియు ఈగలు లాంటివి మనకు డెంగ్యూ, మలేరియా లాంటి రోగాలు వస్తాయి. సిటీలో ఉన్న చెత్త మొత్తం డంపింగ్ యార్డ్లో పోతాయి. దీనివల్ల మన ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఇంకా రోగాలు, పొల్యూషన్ లాంటి మరెన్నో ప్రాబ్లంలు వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సహాయంతో వేస్టేజ్ను రిన్యూయబుల్ క్లీన్ ఫ్యూల్లో చాలా తేలికగా మార్చబడుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఆర్గానిక్ వేస్ట్ను ఆర్గానిక్ పెస్టిసైడ్ మరియు బయోగ్యాస్లో మార్చబడుతుంది. ఇనార్గానిక్ వేస్ట్ నుంచి క్రూడ్ ఆయిల్ తయారు చేసే టెక్నాలజీ. ఈ సమస్య సమాధానం కూడా ఈ ఇండస్ట్రీ ద్వారా అవుతుంది.